ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని నారాయణ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. బీరం పవిత్రారెడ్డి 593 మార్కులతో ప్రథమ స్థానం, 591 మార్కులతో పాలగుళ్ల లక్ష్మీప్రసన్న ద్వితీయ స్థానం, 586 మార్కులతో వెన్నపూస మోహన తృతీయ స్థానంలో నిలిచి ప్రతిభ చాటారు. పాఠశాల నుంచి పరీక్షకు హాజరైన 28 మంది విద్యార్థుల్లో 8 మంది 550కి పైగా, 14 మంది 500లకు పైగా మార్కులు సాధించారు. ప్రకాశం జిల్లా నారాయణ విద్యాసంస్థల ఏజీఎంకే హరిప్రసాద్, దర్శి రీజనల్ ఇన్ఛార్జ్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ నాగూర్బాబు, ఏవో సుబ్బారావు, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థుల్ని అభినందించారు. ఇదంతా మా స్కూల్ వల్ల సాధ్యమైంది. ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్ టెస్ట్ పెట్టడం వల్ల రివిజన్ బాగా జరిగింది. ఇంకా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇందువల్ల నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి వీలు దొరికింది. ఐఐటీ డౌట్ క్లారిఫికేషన్ కూడా బాగా చేస్తున్నారు మా టీచర్స్ అందరికీ. నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఐఐటి క్లాసెస్ కూడా చెప్తున్నారు మా నారాయణ స్కూల్లో. దీనివల్ల ఐఐటి ఫౌండేషన్ ఉండడం వల్ల నెక్స్ట్ ఇంటర్ క్లాసెస్ ఇంకా బాగా చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎన్టీఎస్సి క్లాసెస్ కూడా చెప్తున్నారు. ఈజీగా సీట్ సంపాదించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. నారాయణ బైపీసీ క్యాంపస్లో జాయిన్ అయ్యాను. పవిత్ర 593 మార్క్స్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. అదేవిధంగా మా పాప లక్ష్మీప్రసన్న 591 సెకండ్ ప్లేస్లో రావడం నారాయణ స్కూల్. అదే సేమ్ టైం మా బ్రదర్ మా సన్ ఉన్నాడు, తమ్ముడు కొడుకు 581లో తను థర్డ్ ప్లేస్లో వచ్చారు. ఈ విధంగా ఒకే ఫ్యామిలీలో ఇలా రావడం కూడా అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది. కాకపోతే వీళ్ళు ఫస్ట్ నుంచి నర్సరీ నుంచి కూడా వీళ్ళు నారాయణ స్కూల్లో చదవటం వల్ల వీళ్ళకు ప్రతిదీ వాళ్ళు చెప్పే ప్రతిదీ పాటిస్తూ వాళ్ళ సూచనలు క్రమం తప్పకుండా పాటిస్తూ టీచర్స్ అంటే ఏదైనా వాళ్ళకు మాట చెప్పారంటే ఇంట్లో గొడవ పడేదైనా సరే వాళ్ళు చెప్పిన ప్రోగ్రామ్కి అటెండ్ అవుతూ ఈ విధంగా మంచి మంచి మార్క్స్ రావడానికి యాజమాన్యం ఫుల్గా సపోర్ట్ చేసి మా పిల్లలకి ఇటువంటి ఫీజు ప్రతిష్టలు తీసుకొచ్చినందుకు వాళ్ళ వంతు వాళ్ళకి కృషి చేసి మా పిల్లలకి వాళ్ళ టాప్ మార్క్స్ రావడానికి నిరంతరం వాళ్ళు నైట్ స్టడీ అవర్స్లో కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ప్రతిదీ ఎన్టీఎస్లో కానీ ఐఐటీలో కానీ ప్రతిదీ వాళ్ళకి ఎక్కువగా ఇంకా బాగా వస్తాయి సార్, మార్క్స్ ఇంకా బాగా వస్తాయి సార్ అని చెప్పి 6 మంత్స్ ముందే మాకు మోటివేషన్ చేస్తూ మన పిల్లలకి టాప్ మార్క్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళకి ఎగ్జామ్ కన్నా మాకన్నా ముందే వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని ఇలా వస్తాయని చెప్పి ఆశ్చర్యపోవడంతో వాళ్ళు ఉన్నారంటే మా పిల్లలకి మాకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ మా పిల్లల మీద అనుభవం ఉంది. కనుక ఇటువంటి మార్క్స్ వచ్చినందుకు నారాయణ స్కూల్ యాజమాన్యానికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ మేము నెక్స్ట్ కూడా నారాయణలోనే జరిపించాం పిల్లల్ని. దయచేసి ఎవరైనా బాగా విద్యావంతులు చదువుకున్న వాళ్ళ పిల్లలు బాగా ముందుగా రావాలంటే డబ్బులను కార్పొరేట్ స్కూల్లో అన్ని వేసిస్తున్నా కూడా బాధ్యతాయుతంగా ఉండే స్టాఫ్ ఉన్న కాడ చేర్పిస్తే మా యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుందని కోరుకుంటూ నారాయణ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. క్లాస్ ఎగ్జామ్స్లో అత్యధిక మార్కులు సాధించినటువంటి బీరం పవిత్ర, పాలగొల్లు లక్ష్మీప్రసన్న, అలాగే వాళ్ళ పేరెంట్స్ తోటి ఈరోజు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలని అనుకున్నాము. నిజంగా ఇదంతా కూడా జరిగింది అని అంటే ఖచ్చితంగా ఇందులో అందరూ భాగస్వాములు అవుతారు. మొట్టమొదటిగా మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేసేటువంటి చక్కటి కరిక్యులం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపాధ్యాయ బృందం అంతే అవసరము. అలాగే కరిక్యులంని ఉపాధ్యాయుల్ని వాళ్ళు చెప్పేటువంటి వాటిని అనుసరించడానికి వాటిని తీసుకోవడానికి సరైనటువంటి స్టూడెంట్ ఎంపిక కూడా చాలా చాలా అవసరం. సో అలాంటి ముగ్గురు కలిసిన తర్వాత మనకి ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. దానికోసం నేను అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్కూల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్నటువంటి ఈరోజు ఇంత మంచి మార్కులు సాధించడానికి కానీ ఇంత అభివృద్ధి జరగడానికి కానీ కారణమైనటువంటి ప్రతి ఒక్క పేరెంట్కి కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే వాళ్ళు భవిష్యత్తులో కూడా ఉన్నతంగా ఎదగాలని, వారు ఎంచుకున్న మార్గాల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీ. అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు చాలా గుర్తించుకోదగిన రోజు, ఎందుకంటే దర్శీపట్నంలో మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ మా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మా స్టూడెంట్స్ యొక్క పేరెంట్ తండ్రి అయినటువంటి రమ్మారెడ్డి గారు మాట్లాడుతూ ఆశాస్పదం అని ఒక మాట అన్నారు. ఇది నిజంగా ఆశాస్పదం కాదండి. ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలకి
ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ రావడం అనేది ఆశాస్పదం కానే కాదు. ఎందుకంటే గత 11 సంవత్సరాల నుంచి మన స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళు కష్టపడుతున్నారు. మన నారాయణ కరికులంకి వాళ్ళు చాలా బాగా అలవాటు పడ్డారు. ఎప్పుడు కూడా వాళ్ళు క్లాస్లో ఫస్ట్ వస్తూనే ఉంటారు. కాబట్టి మేము చెప్పిన ప్రతి సూచనలు వాళ్ళు పాజిటివ్గా తీసుకొని వాళ్ళ తప్పులు వాళ్ళు సెట్ చేసుకొని టీచర్స్ గైడెన్స్లో వాళ్ళు చక్కగా నడిచారు. కాబట్టి మన ప్రోగ్రాం చక్కగా వాళ్ళు అధ్యయనం చేశారు. కాబట్టి ఈరోజు మంచి మార్కులతోటి మనకు టౌన్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో నిలవడం జరిగింది. కాబట్టి దీనికి నిజంగా మా ఉపాధ్యాయులకి అదేవిధంగా పిల్లలకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అది మార్నింగ్ స్టడీ అవర్స్ అవ్వచ్చు, ఈవినింగ్ స్టడీ అవర్స్ అవ్వచ్చు, అనాలిసిస్ అవ్వచ్చు, ఎప్పుడు కూడా మాకు కంప్లీట్గా వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి పిల్లల్ని మాకు అప్పచెప్పేశారు. ఏ టైం అయినా కూడా వాళ్ళు మాకు అప్పచెప్పేసి మా మీద నమ్మకం ఉండినందుకు ఈరోజు ఆ నమ్మకానికి మంచి రిజల్ట్ అనేది మేము ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు మాతో సహకరించిన పేరెంట్స్కి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా మా సుపీరియర్స్, మా రీజనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయలక్ష్మి గారికి, ఏజెన్ గారు అయినటువంటి హరిప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకునే సందర్భంగా, ఎందుకంటే నేను ఏడేది అడిగినా కూడా మా పిల్లల కోసం వద్దు కాదు అని ఇంతవరకు ఏ రోజు చెప్పలేదు మా దర్శన బ్రాంచ్ తరఫున. కాబట్టి వాళ్ళు అంత ఫ్రీడమ్ మాకు ఇచ్చినారు, కాబట్టి అంత ఫ్లెక్సిబిలిటీ మాకు ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఇంత మంచి రిజల్ట్స్ మేము ప్రొడ్యూస్ చేయగలిగాం. ఇలాంటి సహకారం ఇంకా మాకు ఉండాలని, ఇంకా ఎన్నో అద్భుతాలు రిజల్ట్స్ రూపంలో సృష్టించాలని మనస్ఫూర్తిగా పేరెంట్స్ని, పిల్లల్ని మరొకసారి అభినందిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.